ఎన్నాళ్ళు నీడలాగా నా వెంటపడి నాకు మనశ్శాంతి లేకుండా చేసిన శత్రువు ఈ కత్తి. శత్రువుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పగ తీర్చుకోవాలనుకున్నానే కాని ఈ నరికే కత్తే నన్ను నాశనం చేస్తుందని కనిపెట్టలేకపోయాను. నేను ఎంతో మంది ప్రాణాలు తీశాను, నా కోసం ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు. నన్ను క్షమించమని ఆ కుటుంబాల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా ఆస్తులన్నీ నా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చేస్తున్నాను. అలాగే ఈ రోజు నుండి ఈ కత్తిని వదిలేస్తున్నాను. నేనిప్పుడు మామూలు మనిషిని. ఇంకా నా మీద పగతీరిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ప్రాణాలు కూడా వాళ్ళ పాదాల దగ్గర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. సత్యా అమ్మ, సత్యా సత్యా అమ్మ ఎక్కడరా? సత్యా వాళ్ళని నాన్న ఇంట్లో నుంచి పంపించేశారమ్మా. తనేం చేసిందిరా? అయినా ఆవేశంతో ఆయన పంపిస్తుంటే మీరేం చేస్తున్నారా? అందరూ ఇదిగో ఇలాగే చెక్క బొమ్మలా చూస్తా ఉండిపోయారమ్మా. కృష్ణ, నువ్వైనా మీ నాన్నగారిని అడిగి ఉండాల్సిందిరా. నాన్న నీకేమడగాలో తెలియలేదమ్మా. ఏసీ నుంచి కాలు బయటపెట్టిన ఆయన నా కోసం ఎండలో నిలబడ్డారు, గుడిసెలో బతికారు. తన లైఫ్ అంబిషన్ పక్కన పెట్టి నా కోసం ఆయన ఎన్నో మెట్లు దిగారు. నేను ఆడిన అబద్ధం నిజం చేయడం కోసం తన ఇంట్లో తనే పనివాడిగా నటించారు. నా ప్రామను గెలిపించుకోవాలన్న స్వార్థంతో మిమ్మల్ని అందరిని ఎంతో కష్టపెట్టాను. ఇంకా నన్ను క్షమించే సహనం మీకుందేమో కానీ మీ సహనాన్ని భరించే శక్తి నాకు లేదు. ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం మీరంతా మీ సంతోషాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మీ అందరి ప్రేమ కోసం నేను సత్యాన్ని వదులుకుందాం అనుకుంటున్నాను. అరవింద్ సార్, బండిది. లోపలికి రావచ్చా? గడప దాకా వచ్చిన సంతోషాన్ని రావద్దని ఎవరైనా అంటారా? రండి బావగారు. అమ్మా సత్యా, ఎవరొచ్చారో చూడు. బావగారు, సత్యా మా ఇంటి కొడులు కావాలి. తప్పకుండా బావగారు, కానీ మీరు మాకు బంధువులు కాకూడదు. చాలా సంతోషం బావగారు. దేవుడి గుడి లాంటి మీ ఇంట్లో నా కూతురికి స్థానం ఇచ్చారు. నాలాంటి వాడికి ఆ ఇంట్లో స్థానం దొరకకపోయినా పర్వాలేదు. నా కూతురు సుఖం కోసం మీ ఇంటికి రాకుండా ఉండటమే కాదు, నా చావు కోరు కూడా మీ ఇంటికి రానివ్వను. అమ్మా సత్య, బయలుదేరదామా? నా కోసం మీరంతా ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అంకల్. కృష్ణకు మీరెంతో, మా నాన్న నాకు అంతే. మా నాన్న నా కోసం బాగా ప్రతీకారం వదిలేశాడు. ఇప్పుడు నా ప్రేమ కోసం ఆయన్ని ఒంటరిగా వదిలేసి వస్తే నాది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. నాకు
పెద్ద స్వార్థం లేదు. నేను మీతో రాలేదు, నన్ను క్షమించండి. బంధుత్వం వద్దుంటున్నది నాగినీడు మీద కోపంతోను, సత్య అంటే ఇష్టం లేకో కాదు. ఆ వెంకటప్ప నాగినీడు మీద కోపంతో సత్యాన్ని నిన్ను చంపేస్తాడేమోనన్న భయంతో వద్దుంటున్నాను. అసలు సమస్య అంతా ఆ వెంకటప్పలో వచ్చింది బావా. వాని వేసేస్తే దరిద్రం వదిలిపోద్ది. షట్ అప్. చంపాల్సింది వెంకటప్పని కాదు, వాడిలో ఉన్న దుర్మార్గాన్ని. ఆయన ఉద్యోగాలు మసాజ్ సెంటర్లు పెట్టుకొని ఈపులు దోకుంటానని. అరే, ఒక్క అటెంప్ట్ మర్డర్ కేసులో నా కొడుకును బయటికి తీసుకురాలేకపోయినారు, ఏం బీహేవియరా మీరు? కత్తిని సమాధి చేసిన ఆ నాగినీడు సమాధి కావాలంటే నా కొడుకు బయటికి రావాలా? పదే హలో. నమస్తే సార్, నా పేరు శ్రీకృష్ణ, నేను మీ అమ్మాయిని. నువ్వు యా అల్లు అర్జున్ కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో. రెండేళ్ల క్రితం పని పాట లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జు చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనా? నేనే నడిచినానరా? అవును సార్, ఆ 30 రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను, శివాజీ సినిమాలో రజనీకాంత్లో 100 కోట్లు సంపాదించాను. సంపాదించినావా? ఇప్పుడు ఏమంటావు అబ్బి? నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమాని అంట, కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తారట. ఆడికి మెంటలేమో బావా. నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు, నా అభిమాని రా. ఆ వెంకటప్ప గారు పెద్ద ఖతర్నాక్, బద్మాష్, రాక్షసుడు. వాడు మారాడంటే మేము నమ్మం. నమ్మాలి. గొంగుల పురుగు మారి సీతాకోక చిలుకైనట్టు, చంద్రముఖి మారి నాగ వెళ్ళైనట్టు మన వెంకటప్ప కూడా మారి బంగారపోయాడు. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాలను. అందుకే బియ్యం ఖర్చులకు ఇంటికి 100,000 రూపాయలు అమ్మని పంపించాడు. ఇదిగో క్యాష్. బియ్యం ఖర్చులకి 100,000? అవును, బియ్యానికి 100,000 రూపాయలు ఇస్తే ఉప్పు కారం కందిపప్పు చింతపండుకి ఇంకెంత ఇస్తాడు ఆలోచించండి. ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు. తీసుకోండి. ఇక ఈ ఊర్లో అనారోగ్యంతో సత్యవాడ కనిపించాడు. వెంకటప్ప జలయజ్ఞం వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం. అన్నా, వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఊరెత్తిపోతుందన్నా. వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు, వెంకటప్ప బరువు కట్టేదా. ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతారా? ఏమిరా నాకు దండాలు పెట్టన్నారు? ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నా వాడి. నా కొడుకు పుట్టాడన్నా. నీ పేరే పెట్టుకున్నావు? నా పేరా? నా పేరే అన్నా. నీ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికీ పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిన్ను 100 ఏళ్ళు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్నపిల్లాడిలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని 100 ఏళ్ళు బతకమని యారాడు దీవించలేదురా. ఏవైనా మనిషిగా బ్రతకడం చాలా కష్టంరా, చాలా కష్టం. అయ్యా కూర్చోండి. యాదానికి పంతులు, ఊరికి మీరు చేసిన సేవలు చూసి ప్రజలు మీకు పాలాభిషేకం చేయాలనుకుంటున్నారు. పాలాభిషేకమా? నాక పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. చుక్కలోకెక్కి నాడు చక్కనోడు, ఎప్పటికీ యవ్వరికి చిక్కనోడు.
పాలాభిషేకం నాకేలరా? మీరు మా ఊరికి పట్టిన దేవుడయ్యా. అవునన్నా, అవును అవును, మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం. చక్కెరయ్యలే, ఒట్టి పాలు వస్తాడారా? పోయి పోయి పోయి, ముక్కులోకి గాలి ఓడవలే. ఈ పాలాభిమానం చూస్తే ఏడుకొస్తాంది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్పంటే ఇవాడ మనిషి కాదు బాబు. ఇంకేందిరా దేవుడు? అన్నా అన్నా, మీ నాయన ఆ నాగినీడు కలిసిపోయారనా? మనలో ఇంక ఫ్యాక్షన్స్ లేదంటారా? మా నాన్నగారు, మా అమ్మగారు. మనిషిని చంపేట అధికారము మనకి ఎవరిచ్చినారు? వాళ్ళు నిన్నేదో మాయ చేశారు నాయన. అవునరా, మాయ చేసి మనిషిని చేసినారు. ఆ తల్లి కడుపులో నువ్వు కత్తి దించితే నిన్ను జైల్లో నుంచి బయటికి రప్పించినేటి ఆ తల్లి కొడుకు నేను అడుగుతావా? కక్షలు పెంచుకొని భయంతో బతికేదానికంటే కలిసి మెలిసి ధైర్యంగా బతుకుతావనే నాకి నిన్ను చంపుతావా? నువ్వు మారకుంటే ఆ తప్పు నిన్ను పెంచి రేటి నాదైతేదిరా. ఈ గట్టితో మాత్రమే కాదు పెళ్లిని కూడా చేస్తారని నిరూపించినా దండరగొచ్చారండి. నన్ను కాదని మీ అన్నయ్య వేరే అంబాయిని తీసుకొచ్చి తన కొండలు చేసుకుంటాడా? వాటి ఇప్పుడు కడిగి పడేస్తా. అన్నా ఈ బాంబులు ఏం చేద్దాం? ఇంకా వేయాలరా బాంబులు, విసిరేయండి. విసిరేయండి. బంగారు మామయ్య వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? అయ్యో తమ్ముడు, అందుకే ఈ నెల్లూరుకి రావద్దన్నానా? నెల్లూరు కాదు ఇది, కర్నూలు తింగర్దాన. డాడీ బావకి నాకు మధ్య ఏం లేదా? ఉందే. నా కొంప ముంచావు కదరాలుడు. ఆల్ ది బెస్ట్.